हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू स्मार्ट ऑनलाइन तेलुगु फ्रेंड्स वीडियो मैं इक चूस इंडियन एयर फोर्स नीचे ग्रूप सी सिविल पोस्ट नोटिफिकेशन अच्छे रावे जरिंदी मन तेलुगु राष्ट्र में उन्न इक्कड़ सिकींद्राबाद लो कूडा वेकेंसी अयिते उंडडम अयिते जरिगिंदि अदे विधंगा पक्क राष्ट्रालो बेंगळूरु अदे विधंगा चेन्नैलो कूडा वेकेंसी अयिते उन्नायि फ्रेंड्स नोटिफिकेशन वीडियो लिंक अनेदि किंद डिस्क्रिप्शन लो अयिते इव्वडम अयिते जरुगुतुंदि अदि चूडकपोते अदि चूसिन तर्वात ఈవిడలో ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది ఈవిడలో మంచి తెలుసుకుందామండి. ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థం అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది క్లారిటీగా మీరు చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అండి. అదేవిధంగా మీరు ఏ యూనిట్కి ఫిల్అప్ అనేది చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సికింద్రాబాద్కా లేదా ఇక్కడ చూసుకుంటే చెన్నై అదేవిధంగా బెంగళూరులో కూడా ఉన్నాయండి. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ ఏ పోస్ట్ మీరు అప్లై అనేది చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కుక్ అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్ అదేవిధంగా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అవి ఫస్ట్ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఓన్లీ ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మేమలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా క్రాస్ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత కింద డేట్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లాస్ట్ డేట్ మీరు చూసుకుంటే ఇక్కడ జూలై 17 వరకు అప్లై అనేది చేసుకోగలరండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీ హౌస్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత స్టేట్, ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు చూసుకుంటే కొందరికి పర్మనెంట్, అదేవిధంగా ప్రజెంట్ వేరు ఉంటుందండి. అలాంటి వారు వేరువేరుగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మీ కేటగిరీ అనేది క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు జనరల్గా ఓబీసీయా ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ చూస్ అయితే చేసుకొని ఇక్కడ పక్కన అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే 10th క్లాసా, ఇంటరా, అదేవిధంగా ఏదైతే అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తీసుకుంటే ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు అండి, లేకపోతే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్ అనేది మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై అనేది చేయాలనుకుంటున్నారు అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్సైజ్ మ్యాన్ లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత డొమికల్ అయితే మీ స్టేట్ నేమ్ అయితే తెలంగాణ అయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎస్ అని ఇచ్చిన తర్వాత పక్కన ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా డిక్లరేషన్ ఒకసారి ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా మీ సైన్ అయితే ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా డేట్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ రికార్డ్ ఓన్లీ అనేది ఇక్కడ మీరు వదిలేయాల్సి అయితే ఉంటుందండి. ఇది మీరు ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్ అప్లై చేసిన ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అని చేసి క్రాస్ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది మనం ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్ నేమ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఆ తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అంటే కాలం 4th and 5th అనేది మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది లేదండి, వాళ్ళే ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ మీరు పంపించాలని ఇక్కడ మనం చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి, జిరాక్స్ మాత్రమే అన్నీ. అదేవిధంగా అన్నిటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఫస్ట్ మనం జిరాక్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ అనేది మీ నేమ్ రాసిన తర్వాత కింద సెల్ఫ్ అటాస్టెడ్ అని రాస్తే అది సెల్ఫ్ అటాస్టెడ్ అవుతుందండి. ఇది ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ బర్త్ సర్టిఫికేట్ అని పంపించాల్సి అయితే ఉంటుందండి. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ జిరాక్స్ పంపించినా సరిపోతుంది. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది పంపించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు
మీ డొమికల్ సర్టిఫికేట్ అండి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్స్ అనేది అయితే మీరు కంపల్సరీగా అని పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు అడగడం అయితే జరిగిందండి, ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది పంపించాలని చెప్పడం అయితే జరిగింది. దానిపైన 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ పైన మీరు అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా నేను చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్గా ఇలా అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ 2 అని రాసిన తర్వాత మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కంపల్సరీగా పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇచ్చిన తర్వాత పక్కన చూసుకుంటే ఇక్కడ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి అయితే ఉంటుందండి. సర్టిఫికేట్ అన్ని ఒకే దగ్గర పెట్టి, అదేవిధంగా ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ కూడా ఒకే దగ్గర పెట్టిన తర్వాత మీరు మెనూ లాప్లో పెట్టి పంపించాల్సి అయితే ఉంటుందండి. అది కూడా ఎలా పంపించాలి, అదేవిధంగా ఎలా ఫిల్అప్ చేయాలని ఇక్కడ మనం తెలుసుకుందామండి. చూసుకుంటే మీ సర్టిఫికేట్ అన్నితో పాటు ఇక్కడ 2 ఎక్స్ట్రా ఫోటోస్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మెనూ లాప్ కూడా తీసుకున్న తర్వాత టాప్లో అయితే సేమ్ యాస్టిస్ ఇదే విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నా ఇక్కడ రాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అండ్ కేటగిరీ దగ్గర పక్కన చూసుకుంటే మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు నంబర 04/2022 DR అయితే ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద అని చూసుకుంటే మనం 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలాన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. వాళ్ళ అడ్రస్ అనేది ఇదైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేషన్కి అనేది మీరు అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది ఇక్కడ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సికింద్రాబాద్కి అప్లై అని చేయాలనుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వేరే స్టేట్ అనేది ఇక్కడ మీరు అప్లై చేస్తే ఆ స్టేట్, అదేవిధంగా ఆ యూనిట్ ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లారిటీగా ఈ అడ్రస్ అనేది అక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సైడ్ చూసుకుంటే ఫ్రమ్ అని రాసిన తర్వాత మీ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మెనూలో ఫిల్అప్ చేసిన తర్వాత అన్ని సర్టిఫికేట్ లోపల పెట్టిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుందండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డేట్ అనేది మనం చూసుకోవచ్చు అండి. జూలై 17 వరకు మీ అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ చేరాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.